ఖమ్మంలో కాంగ్రెస్ బలపడుతుందన్నారు కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ సక్సెస్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇక సభకు టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు నాలుగేళ్లుగా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉన్నామని కొంగులేటి స్పష్టం చేశారు సభకే ఆదరైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది అభిమానులు కాంగ్రెస్ నాయకులు వారందరికీ వారితో పాటుగా నిన్న వేదిక మీద ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు ఏసీసీ పిసీసీ నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖులు వారందరికీ లక్షలాది మంది నిన్నటి సభ ఈ రకంగా జరుగుతుందని చూడాలని టీవీల ముందున్న తెలంగాణ బిడ్డలకి ప్రత్యేకంగా ఈనాడు అధికారంలో ఉన్న నాయకులు అధికారాన్ని అనుభవిస్తున్న నాయకులు వారు కూడా టీవీ ముందు ఉంటారు వారికి పేరు పేరున అభినందనలతో పాటుగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి రాత్రనక పగలనక లాస్ట్ 5 డేస్ అంటే నేను 27వ తారీఖు నాడు మా టీమ్ అంతా రాహుల్ గాంధీ గారిని కలిసాం 27 నుంచి మాకు ఉన్నది మధ్యలో 4 రోజులు ఈ 4 రోజుల్లో కని విని ఎరగని రీతిలో ఆ ప్రోగ్రామ్ చేయడానికి సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అనేక మంది అజ్ఞాతంలో ఉండి అజ్ఞాతమో అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఈనాడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెడతారో వాళ్ళ నుంచి ఇప్పుడు నుంచే ఎక్కడ బలాయించుతాము వాళ్ళు పెట్టే ఇబ్బందులు అని చాలామంది గుండె నిండా ప్రేమన్న గుండె నిండా అభిమానమున్న ప్రత్యక్షంగా రాలేకపోయారు ప్రత్యక్షంగా ఆ సభ సక్సెస్లో పాల్గొనలేకపోయారు వారందరికీ ముఖ్యంగా